యాలాల మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్య గురైన సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సూర్క రామప్ప అతని దాయదుల మధ్య గ్రామంలోని కావలికారు ఇంటి సమీపంలో బాట విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో శనివారం ఉదయం రామప్ప ఇంటి వద్ద ముగ్గురు దాయదులు మరోసారి గొడవపడినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇరువురు మధ్య మాటమాట పెరగడంతో దాయదులు బండరాలతో రామప్ప తలపై మోదారు. రక్తపడుగుల్లో రామప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న యాలాల ఎస్ఐ అరవింద్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు పాల్పడిన నిందితులు పోలీసుల ముందులోకి పోయినట్లు తెలిసింది. హత్యకు సంబంధించిన మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నాయప్ప నా తల్లు అందరూ సుశిరి తల్లు కండతోటే పట్ట పగలే కానీ మంది లేరంట నన్నుకుందనాని మాటలాడరో నాయప్ప నాయప్పో కిందికెట్టి చదా చెప్పండి. నా పేరు సుర్క లాలప్ప. మా ఆయన పేరు రామప్ప. ఇంటి దగ్గర పైపు తీసేసిండు పొద్దున్న లేవకన ముందే. మా నాయన నీళ్ళు ఇల్లు ఇంటి దగ్గర ఉన్నాయని పైపు వేయడానికి పోతే పైపు ఎందుకు ఇస్తావు కూడా కానీ దాడికి వచ్చేసింది. నేను అంతకుముందు చెన్ను నుంచి వస్తున్నా. నేను విడిగా తీస్తుంటే నా మీకి మా నాయన మీకి దాడికి వచ్చేసింది. దారుణంగా పలువులతోటి సలుపులతోటి కొట్టింది. సీను ఏడుగురు మంది ఉన్నారు. ఆడపిల్ల, నర్సమ్మ, గాయత్రి. ఇంతకుముందు ఇంతకుముందు కూడా గొడవలు ఉన్నాయి. గొడవలు బంటికోళ్ళు గొడవలు ఉంటే కూడా బంటికోళ్ళు మా తాతకు పట్ట ఉంది, మా నాయనకు పట్ట ఉంది. మేము మాది మేము చేసుకుంటున్నాం. చేనుల కాడ కూడా చాలాసార్లు గొడవలకు వచ్చేసిండ్రు, కొట్టిండ్రు. ఇంతకుముందు కూడా ఇంటికాడ కూడా కాలు కూడా ఇరగొట్టింది మా నాయనది. ఇంటికాడ ఇదే విషయంలో కూడా మా నాయన మీద నాన్న దాడి చేసిండ్రు. ఇంతకుముందు ఈ టైంలో కూడా కొట్టేసిండ్రు, బాగానే కొట్టేసి. వాళ్ళు మోరి విషయంలో మరీ చంపేటంత గుడుగు మోరి విషయంలో చంపేట మోరి విషయంలోనే వాళ్ళు దాడి చంపేటంత అంతగానం వచ్చేసింది. ప్రజలందరికీ నమస్కారం. నేను యాలాలెస్ఐగా విధులు నిర్వహిస్తూ ఉన్నాను. మా యాలాలెస్ఐ పరిధిలో యాల జ్యూరిడిక్షన్ పరిధిలో తిమ్మేపల్లి గ్రామం ఉంది. ఈరోజు ఉదయం 6:30 to 7 మధ్యలో పాలి వాళ్ళు అంటే అక్కడ తిమ్మేపల్లి విలేజ్లో వాళ్ళ ఇద్దరి మధ్య రెండు కుటుంబాల మధ్య ఎప్పటి గొడవలు నడుస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి 3 కేసులు కూడా నమోదు చేయడం జరిగింది వాళ్ళ మధ్య. మెయిన్గా ఈ గొడవకి ఇష్యూ ఏంటంటే వాళ్ళ ఇంటి మధ్య ఉన్నటువంటి ఒక మోరి విషయం అంటే నాల విషయంలో గొడవ జరుగుతూ ఉంది. ఈ నాల విషయంలో గొడవ జరుగుతూ ఉంది. ఎప్పటి నుంచి అంటే కనీసం 5 ఇయర్స్ నుంచి గొడవ జరుగుతూ ఉంది. ఈ విషయంలో కనీసం ఒక 4 కేసెస్ని నమోదు చేయడం జరిగింది వాళ్ళిద్దరి మధ్య. అయినప్పటికీ వాళ్ళ మధ్య గొడవ కంటిన్యూ అవుతూ ఉంది. ఈరోజు ఉదయం 6:30 to 7 మధ్య సేమ్ అదే నాల గురించి కూడా మళ్ళీ గొడవ జరిగింది. ఏంటంటే ఇక్కడ చంపిన పర్సన్ వచ్చేసి సుర్కరాములు సన్నా ఫన్మప్ప. అతని ఏజ్ వచ్చేసి 56 సంవత్సరాలు ఉంటుంది. అతను విఆర్ఏగా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. అతనికి అపోజిట్ ఇప్పుడు చనిపోయిన ఈ వ్యక్తి, అతనికి అపోజిట్ పర్సన్ వచ్చేసి ముగ్గురు మనకి పిఎస్కి వచ్చి మేమే చంపినామని చెప్పేసి మా కస్టడీలో ఉండడం జరిగింది. వాళ్ళ పేర్లు వచ్చేసి సుర్క కృష్ణ అండ్ సుర్క వెంకటేష్, సారీ సుర్క కృష్ణ అండ్ సుర్క
ఈ ముగ్గురు వచ్చేసి యాలాల్ పిఎస్లో నంగిపోయి మేమే చేసామని జరిగింది. వాస్తవానికి వీళ్ళు చేసిర్రా లేకపోతే ఇంకా పర్సన్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదా, వాళ్ళు వెనకాల ఎవరున్నారు, అసలు ఎంతమంది గొడవ కారణమయ్యారు, అసలు ఎవరు చంపారు వాస్తవంగా అన్న విషయాలు మాత్రం దర్యాప్తులో తేలాల్సి ఉంది. ప్రధానంగా గొడవ వచ్చేసి ఇంటి నాల విషయంలోనే గొడవ. ఈరోజు ఉదయం ఆయన పైప్ వేసిండని చెప్పేసి ఎవరు సురకరాములు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ సురకరాములు పైప్ వేసిరని చెప్పేసి అపోజిట్ పర్సన్స్ అంటే ఇప్పుడు పిఎస్లో మనకు ఎవరు లొంగిపోయారు, వాళ్ళు ముగ్గురు పర్సన్స్ గొడవకు స్టార్ట్ చేసిరని అక్కడ నుంచి గొడవ కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. అక్కడ తీవ్రంగా ఇద్దరు గొడవపడి అక్కడికక్కడే హెడ్ ఇంజురీస్, మల్టిపుల్ హెడ్ ఇంజురీస్ అని ఆ మల్టిపుల్ హెడ్ ఇంజురీస్లో ఆయన అక్కడికక్కడే తీవ్రంగా గాయపడి చనిపోవడం జరిగింది. అతని కొడుకు అంటే సురకరాములు కొడుకు చనిపోయిన వ్యక్తి యొక్క కొడుకు అయినటువంటి సురక లాలప్ప అనే వ్యక్తి